ఇందులో స్వర్గంలో టైం ఫర్ అప్డేట్ నిన్న నాని 31 నుంచి ఒక ట్రేజర్ అయితే రిలీజ్ అయింది అన్నమాట అన్చైల్డ్ అని. ఈరోజు దాన్ని రివ్యూ అయితే చేద్దామంట. సో ఈ ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైట్ షేర్ కూడా వీడియోలు అయితే వెళ్ళిపోదామంట. మన పెద్దలు ఒక మాటనే వాళ్ళు, రాజుకైనా బంటుకైనా ఎలాంటి వాడికైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అని. అదే మాటని మన కొత్త తరం కుర్రాళ్ళు ఇంకొంచెం మార్చి, నీకంటూ ఒక టైం వస్తుందిరా, అందాక మూసుకుని వెయిట్ చేయి అన్నారు. ఇప్పుడు మన కథ ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ల గురించో, ఆ మాటని మార్చిన ఈ తరం వాళ్ల గురించో కాదు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ తరం వాడైనా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ ఒక్కరోజు గురించి. అంటే ఈ మూవీలో నానికి ఎస్పెషల్లీ సాటర్డే సాటర్డే ఒక సూపర్ పవర్ అనేది వస్తుంది అన్నమాట. చూసాం ఎలా ఉంటుందనేది. అలాంటి రోజు ఆ ఒక్క రోజు ప్రతి వీక్ వస్తే సాటర్డే సాటర్డే ఆ పవర్స్ వారానికి ఒకసారి వస్తే వాడినెవరైనా ఆపాలనుకోగలరా, అనుకున్న ఆపగలరా? శనివారం, ప్రతి శనివారం నాని లుక్ అదే నార్మల్గా అయితే ఉంది, ప్రతి సినిమాలో ఉండేదే, కొత్తగా అయితే ఏం లేదు. మ్యూజియం బాగుంది. నేషనల్ స్టార్ మనీ, ఓ పాన్ ఇండియా వైడ్ వస్తుంది మూవీ. ఈ మూవీ తను డైరెక్ట్ చేస్తుంది వివేక్ ఆత్రేయ గారు అనమాట. మరి ప్రొడ్యూస్ చేస్తుండే దివివి దానయ్య గారు. వివేక్ ఆత్రేయ గారి ఫాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే అంటే సుందరానికి యావరేజ్ స్టాక్ అయితే సరిపెట్టుకుంది, అంటే మూవీ ఫ్లాపే. అది ఎందుకంటే మూవీ లెంత్ ఉండడం వల్ల మూవీ అయితే ఫ్లాప్ అయింది అనమాట. మరి చూసాం ఈ మూవీ ఎలా తీస్తారు అనేది. సో ఈ మూవీలో విలన్ వచ్చేసి ఎస్ఏ సూర్య అనమాట, మరియు హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్. మరి చూడాలి నాని మరియు ప్రియాంక మోహన్ గారి కెమిస్ట్రీ ఎలా ఉండకపోతుంది అనేది. మరి చూసాం వివేక్ ఆత్రేయ గారు ఈ మూవీని కూడా ల్యాక్ చేస్తారా లేదా అనేది. సో మూవీ స్టోరీలో వెళ్ళినట్లయితే నానికి ప్రతి సాటర్డే ఒక సూపర్ పవర్ అనేది వస్తుందన్నమాట. ఆ సూపర్ పవర్ ఏంటి ఎలా ఉంటుంది అనేది థియేటర్లో అయితే చూడాలి. మరి చూద్దాం వివేక్ ఆత్రేయ గారు ఎలా డైరెక్ట్ చేస్తారు, మళ్ళీ అంటే సుందరానికి ఇలాగా ల్యాక్ చేస్తారా లేకపోతే నార్మల్గా తీస్తారా, ఇంట్రెస్టింగ్గా తీస్తారా, కామెడీ ఎలా పెడతారు. మెయిన్ వివేక్ ఆత్రేయ గారి మూవీలో కామెడీ అనేది హైలైట్ అనమాట. మరి చూసాం ఈ మూవీ ఎలా ఉండబోతుందని. సో ఇవాటికైతే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్.